మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న ఎదురైనప్పుడు మీరు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతారు నాకు బౌన్సర్ వేసినా లేదా గూగ్లీ వేసినా నేను ప్రశాంతంగానే ఉంటాను నేను ఒక సాధారణమైన మనిషిని తమ జీవిత అంశాలలో తమను తామే అవిటివారిగా తయారు చేసుకున్న వారందరూ నేను ఏదో స్పెషల్ అనుకుంటూ ఉంటాను రామాయణ మహాభారతాలు వాస్తవాలా లేక కేవలం కథలా ఈ మానవ చరిత్ర మీలో కొన్ని మార్పులు తీసుకురావాలి మీ జీవితంలో ఏదో చేసేలా మీకు స్ఫూర్తినివ్వాలి కానీ ఇప్పుడు రాస్తున్నవన్నీ సమాచారాన్ని అందించేలాగా ఉన్నాయి పద్నాలుగు వందల యాభై రెండులో ఈ యుద్ధం జరిగింది పదిహేను వందల అరవై ఆరులో ఆ యుద్ధం జరిగింది ఇలాంటి సమాచారంతో మీరు ఏం చేస్తారండి మట్టిలో పోషకాలు లేవు అంటే చాలా మందికి ఇది మరణంతో సమానం మన ముందు ఈ సవాలు ఉంది అలాగే ఈ గ్రహం మీది జీవరాశుల్ని వాటి చరమాంకం నుండి సురక్షిత స్థితికి తీసుకురాగల సాధికారత కూడా ఉంది లేదా అవి నశిస్తుంటే చూడవచ్చు సరే నమస్కారం సద్గురు నమస్కారం నమస్కారం మీ నమస్కారం నేను అడగాలనుకుంటున్న మొదటి ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అడిగిన ప్రశ్న లేదా మీ నుండి ప్రతిస్పందనను ఆశించి అడిగిన ప్రశ్న కానీ ఎదురైనప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు మీలో ఉన్న ఈ స్వభావం నిజంగా మాలో కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మేము సోషల్ మీడియాకు కొత్త అదిలా సాధ్యం నన్ను ఏదో బౌన్సర్ ప్రశ్న అడిగారు కాబట్టి నేను ప్రశాంతంగా ఉండడం కాదు నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను బౌన్సర్లు వేసినా గూగ్లీ వేసినా నేను ప్రశాంతంగా ఉంటాను ఆ ప్రశ్న వల్ల లేదా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనుకోవడం వల్ల కాదు నేను ఇలాగే ఉంటాను సరేనా నేను ఇలా ఎందుకుంటాను అంటే చూడండి ప్రాథమికంగా మీరు రియాక్షన్ అనేది మీ ఉపకరణాలు మీకు కావాల్సినట్టు పని చేయడం లేదు అంటే మీ ఆలోచనలు మీ మీ భావోద్వేగాలు మీ మాటలు మీకు కావాల్సిన విధంగా లేవని అర్థం దాన్నే అవిటితనం అంటాం హలో మీ చేతిని మీకు కావాల్సినట్టు ఉపయోగించుకోలేకపోతే మీ బుర్రను కావాల్సినట్టు ఉపయోగించుకోలేకపోతే అది అవిటితనమే కదా అంతేగా ఒక సాధారణమైన మనిషిని నేను నా ఆలోచనలను నా భావోద్వేగాలను నా శక్తిని చేతులను కాళ్లను నాకు కావాల్సినట్టు ఉపయోగించుకోవడం తెలుసు తమ జీవిత అంశాలలో తమను తామే అవిటివారుగా తయారు చేసుకున్న వారందరూ నన్ను ఏదో స్పెషల్ అనుకుంటూ ఉంటారు కొంతమంది లేదు మనిషి అంటే ఇలానే ఉండాలి ఎందుకంటే ఈ గ్రహం మీద జీవుడుగా చెప్పబడే ప్రాణి మనిషి మాత్రమే మిగిలిన ఏ ప్రాణిని జీవుడుగా చెప్పరు అంతే కదండి మిమ్మల్ని మనిషి అనడంలో ఉద్దేశం ఏంటంటే మీకు ఎలా ఉండాలి అనేది బాగా తెలుసు ఎలా ఉండాలో మీకు తెలిసినట్లయితే మీరు పారవస్యంగా ఉండాలనుకుంటున్నారా లేక విచారంగా నేను అదే మాకున్న తరువాతి ప్రశ్న చాలామంది విద్యార్థులు తమ పరీక్షల గురించి చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఒత్తిడిగా ఉన్న పరిస్థితుల్లో మీరు ఎలా అయితే ప్రశాంతంగా ఉండగలుగుతారో అంటే నా ఉద్దేశంలో ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితి కాదనుకోండి కానీ మనం అనుకున్న విధంగా ఏదో జరగకపోవడం మైక్ టైసన్ ఏమన్నారంటే మొదటి దెబ్బ మొహం మీద పడే వరకు అన్నీ మనం అనుకున్నట్లుగానే జరుగుతాయి అని మనం ప్లాన్ చేసుకున్నట్లుగా విషయాలు జరిగినప్పుడు మనం ఏం చేయాలి ప్రత్యేకించి విద్యార్థులు పరీక్షలు మీ ప్లాన్ ప్రకారం జరగాల్సినవి కావు మీ చదువు మీ ప్లాన్ ప్రకారం జరగాలి పరీక్ష అనేది ఎప్పుడూ మీకు సర్ప్రైజ్గానే ఉంటుంది లేకపోతే పరీక్ష పెట్టడంలో అర్థమేమో చెప్పండి అంతే కదా కాబట్టి పరీక్షను ఒక సమస్య అనుకోవడం మన సమస్య నిజానికి సమస్య ఏంటంటే చాలా వరకు మనకి నచ్చనిదేదో మనం చేస్తూ ఉన్నాం చాలా మందికి పరీక్షలు అంటే ఇష్టం ఉండదు చాలామందికి ఎందుకంటే విద్య ఈ విద్య అనేది ఒక భారీ వ్యవస్థ అందరూ చదవాలి అందరూ అందరూ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్కలు ఇలా బయాలజీ ఇలాంటివన్నీ చదవాల్సిందే ఇది వాస్తవంగా జరిగే పని కాదు మేధోపరంగా ప్రపంచంలో ఇది వాస్తవికత కాదు అందరూ దీనికి సంసిద్ధులు కాకపోవచ్చు కొంతమందికి సంగీతం బాగా రావచ్చు మరి కొంతమందికి మరేదో బాగా రావచ్చు కానీ అలాంటి అవకాశం లేదు అందరూ ఒకే దాన్ని చదవాలి అని రకరకాలైన వారిని ఒకే గానుగులో పెట్టడం వల్ల కొంత బాధ కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది బాధ మనం ఏం చదువుతున్నామో మనకు తెలిసి దాని పట్ల మనకు ఆసక్తి ఉంటే అప్పుడు మనం సిలబస్ని మాత్రమే చదవం అంతకు మించిన దాన్ని చదువుతాం అవునా అప్పుడు పరీక్ష ఒక ఆటలాగా అనిపిస్తుంది కానీ ప్రస్తుతం పరీక్ష అంటే అందరికీ ఎంతో ఒత్తిడిగా ఉంటుంది ఎందుకంటే సంవత్సరం పొడవునా వారికి ఆసక్తి లేని దాన్ని వారు చదువుతూ ఉన్నారు అందరూ చదువుతున్నది ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తితో కాదు ఇది చేస్తే మీకు ఇంత డబ్బు వస్తుంది ఇలా చేస్తే మీ జీవన శైలి ఇలా ఉంటుంది అని వారికి ఎవరో చెప్పడం వల్ల వారు చదువుతున్నారంతే కనుక సహజంగానే ఆ ప్రక్రియ వాళ్ళకి బాధాకరంగా ఉంటుంది ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తాను యోగాలో ఏంటంటారంటే ఒక కన్ను మీ లక్ష్యం మీద ఉంచి మరో కన్నుని మార్గం వెతకడంపై ఉంచితే అది ఎంతో కష్టమైన వ్యర్థమైన పని మీరు రెండు కళ్ళని మార్గం వెతకడంపై పెట్టగలిగితే మీలోని సామర్థ్యాలను ఉత్సాహాన్ని బట్టి మీరు ఎంత దూరం వెళ్లగలరో సహజంగానే అంత దూరం వెళ్తారు అయితే ఇక సమస్య ఏంటంటే లక్ష్యం మీదే దృష్టి పెట్టాలి అనే పాశ్చాత్య ధోరణి వారు లక్ష్యానికి అంకితమవుతారు మా వాళ్లలో నేను తెస్తున్న మార్పు ఏంటంటే ఇక్కడ వారు ప్రక్రియకు అంకితమై ఉంటారు అంటే మీరు చేయాల్సింది సరిగ్గా చేస్తే లక్ష్యం నెరవేరుతుంది కానీ మీకు లక్ష్యం ఆసక్తి మీకు మామిడి పండు కావాలి కానీ మామిడి చెట్టు వద్దు అనుకుంటే అది చాలా బాధ కలిగిస్తుంది అంతేగా చెట్టు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలాసార్లు ప్రజలు మన ప్రస్తుత విద్యా వ్యవస్థ మనల్ని మన మూలాల నుండి వేరు చేసేదిగా ఉంది అంటారు ప్రత్యేకించి ప్రాచీన భారత పురాణాలైన రామాయణం మహాభారతాలను తీసుకుంటే ఇందులో లీడర్షిప్కి సంబంధించి రాజులు నేర్చుకున్న ఎన్నో గొప్ప పాఠాలు ఉన్నాయి అది చూసి మనం మంచి నాయకులం కాగలం కానీ ఎన్నోసార్లు చర్చ అసలు రామాయణం మహాభారతం వాస్తవాల లేక మనల్ని భవిష్యత్తులోకి నడిపించడానికి చేసిన కథలు మాత్రమేనా అన్న దగ్గరే ఆగిపోతుంది వీటి గురించి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను మీ జీవితంలో నిన్న జరిగిన దాన్ని మీరు ఎవరితోనైనా చెప్తే అది ఖచ్చితంగా కథే అవుతుంది అవునా అది ఇంట్రెస్టింగ్గా ఉందా లేక బోరింగ్గా ఉందా అన్నదే ప్రశ్న కానీ అది కదే కదా కాబట్టి నేను నేను మాటలు గారిడీ చేస్తున్నాను హిస్టరీ అంటే ఆమె గురించి వదిలేశారని హిస్టోరీ ఇట్ ఈస్ అయితే ఆ కాలంలో ఏం జరిగిందంటే తరతరాలుగా ఆ కథని చెప్తూ పోవడం వల్ల కథలోని నేపథ్యాన్ని అప్పటి తరాల వారి అవసరాలకు అనుగుణంగా మారుస్తూ వచ్చారన్నమాట అయితే భారతదేశంలో ఇలాంటి వెసులుబాటు ఉండేది కానీ ఈ పాశ్చాత్య ధోరణిలో కేవలం యథార్థాలే ముఖ్యం నేనడిగేది ప్రజలు ఎలా వాదించుకుంటారంటే కృష్ణుడు ఉత్తరప్రదేశ్లో పుడితే నల్లగా ఎందుకున్నాడు బహుశా అది అంతా తప్పేమో లేదా ఆయన సౌత్ ఇండియన్ అయి ఉండొచ్చు ఇది హాస్యాస్పదం కృష్ణుడు నల్లగా ఉన్నా లేదా ఆయనకు అసలు ముక్కు ఉన్నా లేకపోయినా మీకు వచ్చిన సమస్య ఏంటి చెప్పండి మనకు సంబంధించినంతవరకు ఆయన మీలో ఎటువంటి స్ఫూర్తి నింపుతున్నాడు మీకు మీకు ఆయన తెలియదు అవునా మనం కృష్ణుడుగా భావించే వ్యక్తి మీలో ఎటువంటి స్ఫూర్తి నింపుతున్నాడు అన్నది ముఖ్యం కానీ వెస్టర్న్ కంట్రీస్ లో హిస్టరీ చూడండి ఈ ఈ ఏడాదిలో ఇలా జరిగింది ఆ ఏడాదిలో అలా జరిగింది ఇతను వెళ్లి అతను చంపాడు ఇది కాదు మనం తెలుసుకోవాలి అనుకుంటుంది ప్రజల మనసుల్లో హృదయాల్లో ఏం జరిగింది వారు సరైన పనులు తగని పనులు చేసేందుకు వారిని ఏం ప్రభావితం చేసింది అనేవి మనం తెలుసుకోవాలి ఇవి మానవ కథనం ఈ మానవ కథనం మీలో కొన్ని మార్పులను రచించాలి మీ జీవితంలో ఏదో చేయడానికి మీకు స్ఫూర్తినివ్వాలి భారతదేశంలో చరిత్ర చెప్పడంలో ఉద్దేశం ఇదే కానీ ప్రస్తుతం అంతా యథార్థాల గురించి ఉంది పద్నాలుగు వందల యాభై రెండులో ఈ యుద్ధం జరిగింది పదిహేను వందల అరవై ఆరులో ఆ యుద్ధం జరిగింది దీంతో మీరు ఏం చేస్తారండి ఒక అర్థం లేని పరీక్ష పాస్ అంతే అంతే అది మీ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అయితే ఆ రాజు ఆ రాజుని చంపాడు అది జరిగింది ఇది జరిగింది అంటే దానికి అర్థమేముంది వాళ్ల మనసులో ఏం జరిగిందో వాళ్ళు చేసిన పనులు ఎందుకు చేశారో మనకు మనకు తెలిస్తే తప్ప అవన్నీ ఒట్టి కథలే నిన్నగాక మొన్న జరిగిన దాన్ని కొంతకాలం తర్వాత మీ నాన్నగారు అసలు పుట్టలేదని మీరు నమ్మొచ్చు ఖచ్చితంగా నమ్ముతారు ఆల్ ది బెస్ట్ మీకు మీ నాన్నగారి గురించి తగినంతగా ఎవ్వరూ చెప్పలేదు కాబట్టి కొంతకాలం తర్వాత అసలు నాన్నే లేరు అని మీరు నమ్మేచ్చు ఎందుకంటే ఆధారాలు లేవు ఎటువంటి ఆధారాలుండవు కానీ జీవితాన్ని ఆ విధంగా చూడడం అర్థం లేనిది భారతదేశంలో కొనసాగిన సజీవమైన కథలు ఇవి వీటికి అతిశయోక్తి జోడించి ఉండొచ్చు మెరుగుపరిచి ఉండొచ్చు లేదా కొంచెం మార్పులు జరిగి ఉండొచ్చు అయితే ప్రజలు వారి అవసరాలకు అనుగుణంగా కొద్దిగా అటు ఇటు చేసి ఉండొచ్చు అవును అవన్నీ చేసి ఉంటారు కానీ ఆ కథనానికి మూలం భారత చరిత్రే కదా అంతే కదా కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో మూడు వేల సంవత్సరాల క్రితం నాటిది దేన్నైనా ప్రజలు పురాణాలు అంటున్నారు అలా కాదు అవును నిజమే సద్గురు మీరు మట్టిని రక్షించు అనే ఉద్యమాన్ని చేపట్టారని నేను విన్నాను మట్టికి సంబంధించి మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి వివరిస్తారా చూడండి బాధ్యత కలిగిన ప్రతి సైంటిస్ట్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే యుఎన్ ఏజెన్సీస్ చెప్తున్నది ఏంటి అంటే ఈ భూమి మీద ఇంకా అరవై నుండి ఎనభై పంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటే దాదాపు నలభై ఐదు నుండి యాభై ఐదు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత భూమి మీద మనకు పంటలు పండించే సామర్థ్యం ఉండదు ఎందుకంటే మట్టిలో పోషకాలు లేవు అసలు ఇలా ఎందుకు జరిగింది ఎందుకంటే మట్టి అనేది జడపదార్థం కాదు ఏదో కొద్దిగా ఫాస్ఫరస్ నైట్రోజన్ దానిపై చల్లి వ్యవసాయం చేయలేరు మీరు మట్టి అది సజీవమైనది ఒక మీరు ఒక పిడికిడు మట్టిలో ఎనభై నుండి వంద కోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయి తెలుసా అది మానవ జాతి కంటే ఎక్కువ అని చెప్తున్నాను కానీ అది నిర్జీవమయ్యేలా చేశాం ఇది ఎలా జరిగింది సేంద్రియ ఉత్పాదకాలు వాడని వ్యాపారబద్ధమైన పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల మట్టిలో ఉన్న ఈ సూక్ష్మజీవులకు సేంద్రీయ పదార్థమే ఆహారం దీనివల్ల అవి బతికి మొక్కలకు పోషకాలను అందిస్తున్నాయి మొక్కలు పర్యావరణంలోని కార్బన్ని తీసుకుని కార్బన్ చక్కెరగా మార్చి వాటిని సూక్ష్మజీవులుగా అందిస్తుంది ఈ సూక్ష్మజీవుల మనగడే మన ఉనికికి మూలమని మీరు అర్థం చేసుకోవాలి పరిణామాక్రమంలో చూసినా కూడా మన కాళ్ల కింద ఏం జరుగుతుందో దాన్ని ప్రతిబింబమే మనము అక్కడ జరిగే సూక్ష్మజీవుల కార్యకలాపాలే మనలో కూడా జరుగుతుంటాయి అచ్చు అవి జరుగుతాయి మీ దేహంలో నలభై శాతం మాత్రమే మీ మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్యు పదార్థం కేవలం నలభై శాతం మాత్రమే మిగిలినదంతా మిగిలినదంతా సూక్ష్మజీవులే అంటే అరవై శాతం మీరు సూక్ష్మజీవుల వల్లే ఉన్నారు అంటే మీ ఇద్దరు ఒకరినొకరు ఏదో ఒక జీవి పేరుతో పిలుచుకోవచ్చేమోగా కాబట్టి మట్టిలో జరుగుతున్నది కూడా ఇదే కాకపోతే పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ రోజున అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మన పేగులలో ఉన్న మైక్రోబ్స్ లేకపోతే మనం ఆహారాన్ని జీర్ణించుకోలేము మట్టి విషయంలో కూడా అంతే సూక్ష్మజీవుల సహాయం లేకుండా మొక్కలకు పోషణ లభించదు అందువలన ఈ గ్రహం మీద జీవానికి మూలం ఈ సూక్ష్మజీవులే సగటున ఇరవై ఏడు వేల సూక్ష్మజీవుల జాతులు ప్రతి సంవత్సరం అంతరించిపోతున్నాయని యుఎన్ఎఫ్ఏఓ చెబుతుంది ఇరవై ఏడు వేల జీవరాశులు కాదు జీవరాశి జాతులు అంతరించిపోతున్నాయండి జాతులు ఇది ఇలానే కొనసాగితే ఇరవై నుండి ముప్పై సంవత్సరాల్లో మనం ఆహారం పండించలేని స్థితికి వచ్చేస్తాం అప్పుడు మనం మట్టిని పునరుజ్జీవనం చేయడానికి ప్రయత్నిస్తే నూట యాభై నుండి రెండు వందల సంవత్సరాల కాలం పడుతుంది అంటే చాలా మంది చనిపోతారని అర్థం అదే గనక మనం ఇప్పుడు పని మొదలు పెడితే మట్టి పునరుద్ధరణను పర్యావరణ పునరుద్ధరణను ప్రపంచ దేశాలు తమ జాతీయ విధానాలలో భాగం చేయడం లాంటి తగిన చర్యలను ఇప్పుడే తీసుకుంటే గనుక అప్పుడు పది నుండి పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలలో మనం పరిస్థితిని తిరగరాయొచ్చు ఒక తరానికి చెందిన వారిగా మన ముందు ఈ సవాలుంది అలానే ఈ గ్రహం మీది జీవరాశుల్ని వాటి చరమాంకం నుండి సురక్షిత స్థితికి తీసుకురాగల సాధికారత కూడా ఉంది లేదా ఆ వినాశను చూస్తూ ఉండొచ్చు అవి నశించకూడదని నేను అనుకుంటున్నాను నాకిప్పుడు అరవై ఐదు సంవత్సరాలు నేను ఇప్పుడు బైక్ మీద ముప్పై వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను లండన్ నుండి కావేరీ వరకు థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ బైక్ నడపడం అంటే సరదా కాదు కానీ ఇది ఎంత అవసరమో ప్రజలకు తెలియాలని నేను ఈ పని చేస్తున్నాను ఎంతో అత్యవసరమైన పని ఇది మీరు ఇదంతా ఎందుకు చేయాలండి అని అంటున్నారు చెయ్యకుండా ఎలా ఉండాలని నేను అడుగుతున్నాను చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక చోట కూర్చుని ప్రపంచంలోని కోట్ల మందితో ఇప్పుడు మనం మాట్లాడగలం మనకు అలాంటి సామర్థ్యం ఉన్నప్పుడు మనం దీన్ని ఉత్తేజితం చేయాలి మనం దీన్ని ఒక పాలసీగా తీసుకురావాలంటే మూడు వందల కోట్ల మంది ప్రజలు మట్టి గురించి మాట్లాడేలా చేయాలి మట్టి గురించే మాట్లాడాలి ఇందుకు అందరి సహకారం కావాలి మార్చి ఇరవై ఒకటి నుండి వంద రోజుల పాటు ప్రతి ఒక్కరూ మట్టి గురించి మాట్లాడుతూనే ఉండాలి మీరు అలా చేస్తే సోషల్ మీడియాల్లోని ఈ సంఖ్యను తీసుకొని మొత్తంగా మూడు వందల నుండి ఐదు వందల కోట్ల మంది మట్టి గురించి మాట్లాడితే ఏ ప్రభుత్వం కూడా దీన్ని విస్మరించలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధించాలంటే సంఖ్యా బలం కావాలి ఆ సంఖ్యని మనం సాధించాలి గ్రహం గురించి ప్రజల గురించి దీర్ఘకాలిక సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదంటే ప్రజలు మాట్లాడడం లేదు కాబట్టి ప్రజలు మాట్లాడాలి ప్రజాస్వామ్య దేశాల్లో మనకున్న శక్తివంతమైన సాధనాలు మన ఓటు మన గొంతు అని ప్రజలు తెలుసుకోవాలి మీ ఓటుని ఏం చేశారో నాకు తెలీదు కనీసం వంద రోజుల పాటు మీరు గొంతెత్తి మాట్లాడండి ప్రతిరోజు ఐదు పది నిమిషాలు గడపండి కేవలం ఐదు నిమిషాలు మాత్రం చాలు ఒక రోజుకి ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు మీకు అందుబాటులో ఉన్న మాధ్యమాల్లో మాట్లాడండి మీకు మట్టి గురించి తెలియకపోతే మేము దాని గురించి చాలా సమాచారాన్ని మా వెబ్సైట్లో అందజేస్తాం మీరు దాన్ని తీసుకొని ఉపయోగించుకోవచ్చు మీకు అది కూడా తెలియకపోతే మట్టిని రక్షిద్దాం ఇది సాకారమయ్యేలా చేద్దామని ప్రతిరోజు చాలు మా ప్రతి వీడియోకు చివర ఒక చిన్న సెక్షన్ పెట్టాము మనమేమి చేయగలము అని దీని ద్వారా మట్టిని రక్షించేందుకు ప్రజలు తమ నిత్య జీవితాల్లో చేయగల చిన్న పనులు చేసేందుకు ప్రజలను మేము ప్రోత్సహిస్తున్నాము భారతదేశం అలానే ఈ ప్రపంచం ఒక శాతం అన్నా మెరుగుపడాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే వ్యక్తిగత స్థాయిలో మనం చేసే చిన్న పనులే పెద్ద పనులకు దోహదపడతాయని మేము ఇలా చేస్తున్నాము అందుకే మాలాగా నగరాల్లో నివసించే వాళ్ళు కానీ లేక పల్లెల్లో నివసించే రైతుల లాంటి వాళ్ళు కానీ ఈ ఉద్యమానికి అంటే మట్టి ఎక్కువ కాలం సజీవంగా ఉండేందుకు ఏ విధంగా సహకరించగలమో చెప్తారా చూడండి ప్రస్తుతం అందరూ పరిగెత్తి మట్టిని కాపాడాలని ప్రయత్నం చేస్తే అది జరిగే పని కాదు ఇది పాలసీలో భాగంగా కావాలి మీరు ఏ సిటీలో ఉన్నారు ముంబై ముంబై మీరు ముంబైలో ఉన్నారు ఈ రోజుల్లో చట్టాలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక ఐదు వేల చదరపు అడుగుల స్థలం ఉంటే మీరు ఐదు వేల చదరపు అడుగుల్లో ఒక బిల్డింగ్ కట్టలేరు కదా ముంబై సిటీలో మీరు అంటే రెండు మూడు వేలల్లో ఇల్లు కట్టుకొని మిగతా స్థలాన్ని మీ కోసం మీ పొరుగు కోసం వదిలేయాలి ఇలా ఏవో చట్టాలు ఉంటాయి కదా మీరు ఎలా అనుకుంటే అలా కట్టలేరు కానీ ముంబైలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు ధారావి వెళ్ళారనుకుందాం మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అసలు కిటికీలే లేని ఇళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఒకే తలుపు ఉంటుంది అందులో లోపలికి వెళ్ళాలి అందులో నుంచే బయటకు రావాలి ఎందుకంటే అక్కడ జనాలు వాళ్ళకి ఎలా తెలిస్తే అలా కట్టేసుకున్నారు అప్పట్లో కారణం దానికి సంబంధించిన చట్టం లేకపోవడమే ఒక పాలసీ ఉండడానికి లేకపోవడానికి మధ్య ఉన్న తేడా ఇదే ప్రస్తుతం మీకు పది ఎకరాల పొలం ఉంటే మీరు అందులో ప్రతి అంగుళము దున్నవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు పది పదిహేను సంవత్సరాలు అది బీడు వారిలా చేయొచ్చు ఇలా ఎందుకు చేస్తున్నావు అని మిమ్మల్ని అడగడానికి ఎటువంటి చట్టం లేదు ఇలాంటి చట్టం అవసరం ఎందుకంటే ప్రపంచంలో డెబ్బై ఒక్క శాతం భూమి వ్యవసాయ భూమి మీరు వ్యవసాయ భూముల్ని ఎలా చూసుకోవాలన్నా చట్టాలను చేయకపోతే మనం గొప్ప సంక్షోభం వైపు దారి తీస్తున్నట్టే రాబోయే ఐదు పది సంవత్సరాల్లో ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో ఘోరమైన కరువులు రాబోతున్నాయి యుఎన్ ఏజెన్సీస్ రెండు వేల ముప్పై నాటికి ఆహార కొరత కారణంగా డజన్ల కొద్దీ అంతర్యుద్ధాలు జరుగుతాయని చెబుతున్నారు రెండు వేల నలభై ఐదు నాటికి మన ఆహార ఉత్పత్తి నలభై శాతం తగ్గిపోతుంది జనాభా తొమ్మిది వందల కోట్లకు పైగా ఉంటుంది మనం అలాంటి ప్రపంచంలో జీవించాలి అనుకోవడం లేదు అటువంటి ప్రపంచంలో మన పిల్లల్ని వదిలేసి వెళ్ళాలనుకోవడం లేదు అందువలన ఇది ఎంతో ముఖ్యం అన్నిటికీ మించి ఈ పరిస్థితిని మార్చుకునేందుకు ఒక అవకాశం ఉన్న కాలంలో మనం ఉన్నాం దీన్ని ఇప్పుడు మనం మార్చుకోలేకపోతే రాబోయే రెండు దశాబ్దాల్లో మనం చాలా పశ్చాత్తాపడతాం యువకులు ఏం చేయాలి వెళ్ళి వాళ్ల తోటలో పని చేసుకోవాలంటే అవును అది వాళ్ళ పని వాళ్ళది చేయాలి కానీ ప్రస్తుతం అది కాదు ముఖ్యమైన విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే వంద రోజుల పాటు మట్టి గురించి ఏదో ఒకటి చెప్పడం దాని గురించి మీరు గొంతెత్తండి అది మార్పుని తీసుకొస్తుంది నమస్కారం జస్ట్ ఒక లాస్ట్ రిక్వెస్ట్ సద్గురు మేము ప్రతి వీడియోను ఒక వాక్యంతో ముగిస్తాము అది మార్పుని తీసుకొస్తుందని ఆశిస్తాము దయచేసి మీరు అలా ఒక వాక్యం చెప్తారా అందుకే మనం ఇది జరిగేలా చేయాలి మనం ఇది సాకారం చేద్దాం దయచేసి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ